ఇంకిరో షర్ట్ అయితే 8వ తేదీ నవంబర్ నెల 2023 బుధవారం. ఇంకిరోజు మదనపల్లి మార్కెట్లో టమాటో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చింది మనం ఈ ఊళ్ళో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేడుపైన ఎక్కువగా వచ్చిందో లేదా తక్కువగా వచ్చిందో వీటన్ని ఈ ఊళ్ళో తెలుసుకుందామండి. వీటన్ని తెలుసుకున్న ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నాస్తో లైక్ చేయండి. లైక్ చేయని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో నాస్తో లైక్ చేయండి. లైక్ చేయని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా వీడియో విషయం కోసం మనకు తెలిసిండేది మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29 మండీలు ఇంకా 31 మండీలు వరకు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండలకు మాత్రం దిగుమతులు అయితే వస్తున్నాయి. దిగుమతుల విషయానికి వస్తే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు సేమ్ నిన్న వచ్చినట్లయితే చూడ తక్కువగానే వచ్చింది. ఒకటి రెండు మండలకు మాత్రం నేను దిగుమతి అయితే పెరిగింది చెప్తే మిగతా మండలు అన్నిటికీ సేమ్ నిన్న వచ్చినట్లయితే చూడ తక్కువగానే వచ్చింది. ఒకటి రెండు మండలకు మాత్రం దిగుమతులు అయితే పెరిగాయి తప్పితే మిగతా మండలు అన్నింటికి సేమ్ నిన్నోషన్లో దిగుమతులు అయితే వచ్చిన వాటిలో రోజు చెప్తున్న విషయం అన్క్వాలిటీ కాయలు కూడా చివరికి ఎక్కువగా వచ్చాయి. మరి చూద్దాము ధరలు అనేది ఏ విధంగా వెళ్తాను. నేను యాక్షన్ అంతా పూర్తి అయ్యేసరికి 1000 రూపాయల వరకు అయితే నిన్న అయితే టాప్ అండ్ టాప్ అయితే తేయడం జరిగింది. మరి ఈ రోజు ఏ విధంగా వెళ్తా చూడాలి. మొత్తానికి దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు సేమ్ నిన్నోషన్లో కూడా దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని.